हेलो एव्रीवन वेलकम टू अवर चैनल तेलुगु राष्ट्रालोनी पलु जिल्लाल्लो कुरुस्तुन्नटुवंटि मोस्तरु वर्षालु बंगाळाखातंलो कोनसागुतुन्नटुवंटि उपरितल आवर्तनं विवरालकु वेल्दां ए जिल्लाल्लो वर्षालु पड़े अवकाशालु उन्नायि तेलुगु राष्ट्राल वातावरण परिस्थिति एंटि तेलुसुकुने मुंदु मीरु इंका मन चैनल ने गनुक सब्स्क्राइब चेयलेदा अयिते वेंटने सब्स्क्राइब चेसि पक्कन उन्न बेल ऐकान नि कूडा क्लिक चेसेयंडि इक लेट चेयकुंडा विवरालकु गनुक वेल्लिनट्लयिते प्रस्तुतानिकि बंगाळाखातंलो ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడింది రానున్నటువంటి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రస్తుతానికి గుంటూరు కృష్ణా కోనసీమ ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం బలపడుతుంది రెండు రోజుల పాటు వర్షాలు తక్కువగా నమోదైనప్పటికీ ఆ తర్వాత మోస్తరు వర్షాలు భారీ ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి ఇక మధ్యాంధ్ర తర్వాత ఈ వర్షాలు తెలంగాణ జిల్లాలకు విస్తరించనున్నాయి మధ్య తెలంగాణ మీదుగా కొనసాగే ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కరీంనగర్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం కొత్తపేట ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు నమోదవుతాయి అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు మాత్రం పెరిగాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పార్వతీపురం మన్యం మల్లూరు సీతారామరాజు అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది రాయలసీమలో కూడా పూర్తి స్థాయిలో పొడి వాతావరణమే ఉంది మధ్యాంధ్ర మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు చోట్ల కురుస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో